సీనియర్ నాయకులు, అలాగే విజయవాడ సీనియర్ కార్పొరేటర్గా పనిచేసినటువంటి చెన్నుపాటి గాంధీ గారి మీద నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలకి ఇది ఒక పరాకాష్ఠగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యం దాడులు చేస్తూ పోలీసుల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ఇవాళ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళినప్పుడు అక్కడ దౌర్జన్యంగా అక్కడ అన్న క్యాంటీన్ కూల్చేయటం కానీ, అలాగే లోకేష్ గారు శ్రీకాకుళం సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మరి ఆయన నిలకుండా పోలీసులను అడ్డం పెట్టి చేసే ప్రయత్నం కానీ, ఇవంతా కూడా అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఒక అరాచకంలో ఉన్నామని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదు. మరి ఖచ్చితంగా గాంధీ గారికి పూర్తిగా మద్దతుగా తెలుగుదేశం పార్టీ కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉంటారు. ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరిగే వరకు పోరాడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.